హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఇప్పుడు మనం మన కల్లోకి కుటుంబ సభ్యులు వస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని రోజులో ఎప్పుడైనా మననం చేసుకుంటే కలలో కనిపించే అవకాశాలుంటాయి. ఇక నమ్మకాలున్న వారైతే తమకు వచ్చే కళల ఆధారంగా ఏమేమి ఫలితాలు పొందుతారో ఆసక్తిగా తెలుసుకోవడం చూస్తూనే ఉంటాం. మన పూర్వీకుల నుంచి ప్రచారంలో ఉన్న ఆచారాల ప్రకారం కుటుంబంలోని ఏ వ్యక్తి కనిపిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో వారు వివరించారు. అవి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలకు భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. భర్త కళలో కనిపిస్తే ఆ స్త్రీ పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని పండితులు అంటున్నారు. భర్తకి భార్య కళలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుందట. కళలో అత్త చనిపోయినట్టు కనిపిస్తే అధిక ధనలాభం కలుగుతుందట. అదే తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు. సోదరుడు కళలో కనిపిస్తే గౌరవం, కీర్తి లభిస్తుందట. అన్నగాని వదినగాని కళలో కనిపిస్తే ఆనందకరమైన జీవితాన్ని పొందుతారట. ఇంకా సుఖ సంతోషాలు వెలివిరుస్తాయట. తమ్ముడు కళలో కనిపిస్తే పెద్దలను గౌరవిస్తారట. అన్నదమ్ములు డబ్బులు ఇచ్చినట్లు కళలో కనిపిస్తే ధనలాభం చేకూరే అవకాశాలున్నాయట. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.